ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పిల్లలకు కావాల్సిన పదార్థాలన్నీ తయారైనట్టేనా అమ్మా? అన్ని రెడీ అత్తయ్యా, పూజ అయిపోతే అందరికి వడ్డిచ్చేస్తాను. అవును, ఇంతకే గీతేది అమ్మా. గీత వస్తున్నా మావయ్య. వదినా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మై గాడ్, మీ వల్ల చీరకి అందం వచ్చింది. మా ఇంటి మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. పొగడండి పొగడండి, ఇంకా బాగా పొగడండి. ఇదే తను వేసుకునే చివరి చీర. మా వదిన గొప్పదనం ఏంటో తెలుసా? తను పాత చీర కట్టుకున్నా పవిత్రంగా కనిపిస్తుంది. అది చీర గొప్పతనం కాదు, వదిన గొప్పతనం. నన్ను మరీ అంత పొగడకండి, నిజానికి ఈ గొప్పతనం అంతా పూర్ణిమది. ఇంత తక్కువ టైంలో ఇలా అందరికీ బట్టలు తీసుకురావడం, అది అందరికి నచ్చినట్టు కొనుక్కురావడం అంత చిన్న విషయం కాదత్తయ్యా. వదినా, మరీ పొగడుకో, నా పిల్లానికి కొమ్ములు వచ్చేస్తాయి. ఆ తర్వాత పొగరెక్కిన మాటలు వస్తాయి, తట్టుకోవడం కష్టం. నేనేం పొగడుతలకి పొంగిపోయే రకాన్ని కాదు. నేనేంటో నాకు తెలుసు. ఊరుకోరగు, చెడు చేసినప్పుడు మందలించినా మంచి చేసినప్పుడు మెచ్చుకోవాలి. పూర్ణిమ, మనస్ఫూర్తిగా నిజం చెప్తున్నా, ఇవాళ పండగ కళంతా నీ వల్లే, ఈ క్రెడిట్ అంతా నీదే. ఇక మీదట ఇంట్లో వాళ్ళకెవరికైనా బట్టలు కొనడం అంటూ జరిగితే అది నీ ఆధ్వర్యంలోనే జరగాలి. అవును పూర్ణిమ. త్వరగా ఫినిష్ చేసి హారతివ్వు గీత. నిప్పు దగ్గరికి నువ్వు వెళ్ళాలి, నీ చీర నిప్పు అంటుకోవాలి, నీ చీర మొత్తం తగలబడాలి, నేనది చూడాలి. అమ్మ గీత, దీపాల్లో నూనె తగ్గింది, కొంచెం పొయ్యమ్మా. దీపాలలో నూనె పోయాలంటే గీత నిప్పు దగ్గరకు వెళ్ళాలి. మంట దగ్గరకు వెళ్ళగానే చీర అంటుకుంటుంది. కొద్దిగా ఇంకొద్దిగా ఇంకొంచెం ముందుకు జరుగు గీత, జరుగు. ఏంటి గేమ్లో ఓడిపోయాను? నువ్వు గెలిస్తే ఆశ్చర్యపడాలి కానీ ఓడిపోవడం నీకు మామూలే కదా, దండం పెట్టుకో. కాస్తుంటే కాలిపోయేది గీత. అత్తయ్య రండి, మీరొచ్చి నైవేద్యం పెట్టండి. ఎందుకమ్మా, నువ్వే పెట్టు.
వద్దత్తయ్యా, ఇంటికి పెద్దవారు మీరు, మీరే వచ్చి పెట్టండి. వెళ్ళు పార్వతి. అత్తయ్య, ఐశ్వర్య, పూర్ణిమ రండి, మీరు ముగ్గురు కలిసి హారతి ఇవ్వండి. అదేంటి పెద్ద కోడలివి, నువ్వుండగా నేను హారతి ఇవ్వడమేంటి? నువ్వే ఇవ్వు. ఇరేపటి నుంచి వదునికి నువ్వు నువ్వు మర్యాద ఇస్తున్నావా? ఇదేదో నమ్మదగినట్టు లేదే. ఇదేం కొత్త విషయం కాదే, ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఇంట్లో వాళ్ళకి అదేగా ఇష్టం. వచ్చి నేను అవమానపడ్డావు ఎందుకని ముందే చెప్పా. దీని ఉద్దేశం ఏదైనా మా అందరి ఉద్దేశం కూడా అదేనమ్మా. కృష్ణుడి తత్వం అంత బాగా తెలిసిన నీకన్నా ఇక్కడ ఇంకంత అర్హత ఎవరికుంది? నువ్వే హారతివ్వమ్మా. అవునమ్మా, అమ్మ చెప్పిందే నిజం, నువ్వే హారతివు. వద్దు మావయ్య, నా మాట వినండి. ఈ విషయంలో ఎలాంటి వాదనలు వద్దు. పూర్ణిమ రా, ఐశ్వర్య రా. పోని ఓ పని చెయ్యమ్మా, కనీసం హారతి వెలిగించివ్వు. అవును వదిన, అందులో తప్పేముంది, వెలిగించు. అవును వదిన, అలా చేస్తేనేనా అందరూ కలిసి హారతి ఇచ్చినట్టుగా ఉంటుంది. వెలిగించమ్మా. నువ్వు ఉన్నావయ్యా కృష్ణయ్య, నీకు శతకోటి దండాలు. నా కోరిక విని నా పక్షాన నిలబడ్డావా స్వామి. వెలిగించు గీత, వెలిగించు. నీ చితికి నువ్వే నిప్పు అంటించుకో. ఇంకా దగ్గరికి అత్తయ్య రండి, ఐశ్వర్య పూర్ణిమ రండి. వదినారా? వస్తున్నా. Thank you.
అయ్యో దేవుడా, ఆంటికి దూరం వెళ్తుంది. ఇప్పుడెలా ఎలా అయినా తనని ఆరితకి దగ్గర చేయాలి. చేస్తానుండు.